రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూసేకరణ విషయంలోనూ ఆ భూమి చదును చేయడంలో 4500 కోట్ల మేర అవినీతికి పాల్పడిందని అనపతి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇక ఇదే విషయం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. భూసేక విషయ భూముల్ని చదువుచేయడంలో కానీ దాదాపుగా 4000 నుంచి 5000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఇది స్వయంగా మీ పార్టీ నాయకుడే, మీ పార్లమెంట్ సభ్యుడే, నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు గారు ఆరోపిస్తున్న విషయం. అదేవిధంగా ఇవాళ అనపత్తి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీలో ప్రధానమైన నాయకుడు, పూర్వపు కథపూడి జడ్పీటీసీ సభ్యుడు, ఎవరైతే అనపత్తి శాసనసభ్యుడు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారో, సత్యసూర్యనారాయణ రెడ్డి గారు అనుంగు సహచరుడు శ్రీ సత్య భగవాన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆయన ఆరోపించింది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, కృష్ణా గుంటూరు జిల్లాలో 4 జిల్లాల్లో భూసేకరణ విషయంలో తీవ్రమైన అవినీతి జరిగింది. అసలు భూసేకరణ ప్రక్రియ రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతుంది. సేకరించిన భూమిని చదును చేయడంలో తీవ్రమైన అవినీతి చోటు చేసుకుంటుంది. లబ్ధిదారుల ఎంపికలో ఆశ్రిత పక్షపాతం అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాలు 4 జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియని నిలుపుదల చెయ్యండి అని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. ఆయన దానిలో అనేక పేపర్ కట్టింగ్స్ కానీ, న్యూస్ పేపర్స్లో వచ్చిన పేపర్ క్లిప్పింగ్స్ కానీ, అదేవిధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలు కానీ, అక్కడక్కడ జరిగిన వ్యవహారాలకి సంబంధించిన ఆధారాలు కానీ చూపెడుతూ 234 పేజీల అఫిడవిట్ని హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఇది దాదాపుగా 2 నెలలు అయ్యింది అఫిడవిట్ దాఖలు చేసి. మరి ఇంతవరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ పార్టీ నాయకుడే ఇవాళ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేస్తే ఎమ్మెల్యే గారు అవినీతి ఒప్పుకుంటున్నట్ట, మీ పార్టీ నాయకుడు చేసింది తప్పు అనిపిస్తే మీరు అతని మీద పార్టీ పరంగా చర్యలు ఎందుకు తీసుకోలేదు, లేదు మీ పార్టీ నాయకుడు చెప్పింది వాస్తవం అనుకుంటే ఎమ్మెల్యేగా మీరు బాధ్యత వహించాలి. దానికి మీరు బాధ్యత వహించి జరుగుతున్న అవినీతిని మీ నాయకుడి ద్వారా మీరే స్వయంగా బయటపెట్టే పరిస్థితి ఉంటప్పుడు మీరు అవినీతిని ఒప్పుకుంటూ ప్రజలకు క్షమాపణ చెప్పడం కానీ రాజీనామా చేయడం కానీ చేయాలి. ఇంతవరకు 2 నెలల కాలంలో మీరు ఈ విషయంపైన మేము ప్రస్తావించినప్పటికీ నోరు మెదపకుండా, సమాధానం చెప్పకుండా కాలం వెళ్ళగొడుచుతున్నారు. మీ నాయకుడి చేత మీరే ఈ విషయంలో కోర్టులో వేయించారు. మీకు కొన్ని చోట్ల కొన్ని విషయాల్లో జరగాల్సిన లబ్ధి జరగలేదు. ఆ లబ్ధి పొందడం కోసం ఇవాళ మీ నాయకుడి చేత మీరే ప్రోత్సహించి ఇది కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయించారని పబ్లిక్ మాట్లాడుకుంటా ఉన్నారు. దానికి మీరు స్పష్టమైన సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు. అనపత్తి ఎమ్మెల్యే గారికి నేను సవాల్ చేసేది, మీరు అన్ని విషయాలు మౌనం వహించడం ఒకటే పరమౌషధం కింద మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. లంకణం పరమౌషధం అని మీకు వైద్య శాస్త్రంలో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మౌనం అన్నిటికీ సమాధానం అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. మీ నాయకుడు, మీ అనుంగు సహచరుడు మీ తరఫున ఏ విషయంపైనైనా అడ్డు అదుపు లేకుండా సంస్కారహీనంగా మాట్లాడే వ్యక్తి సత్య భగవాన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీ అనుమతి లేకుండా, మీ ప్రోత్సాహం లేకుండా,
మీరిచ్చిన ధైర్యం లేకుండా అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసే సాహసం చేయడం అనేది జగన్మోహన్ సత్యం. అందువల్ల సూర్యనారాయణ రెడ్డి గారిని నేను అడిగేది స్పష్టంగా దీనిపైన సమాధానం చెప్పండి. ఇవాళ అనపత్తి నియోజకవర్గంలో దాదాపుగా భూసేకరణ ప్రక్రియ కానీ దాన్ని చదువు చేయడంలో కానీ 35 కోట్ల రూపాయల ఎమ్మెల్యే భూసేకరణలో అవినీతి జరిగిందని, చదువు చేసే కార్యక్రమంలో అవినీతి జరిగిందని, మెరక చేసే కార్యక్రమంలో అవినీతి జరిగిందని, అదేవిధంగా లబ్ధిదారుల ఎంపికలో అవినీతి జరిగిందని హైకోర్టులో బిల్లు వేసేది జరిగింది. మరి ఇవాళ భగవాన్ రెడ్డిని సూర్యనారాయణ రెడ్డిని ఇద్దరినైనా సూటిగా ప్రశ్నించేది, ఇవాళ అక్కడ రంగంపేట మండలంలో వడిసేరు గ్రామానికి చెందిన అక్రమంగా లబ్ధి పొందిన ఒక వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడితే ఆ రోజు సూర్యనారాయణ రెడ్డి గారు అన్ని మండలాల్లో అందరి నాయకులకి ఫోన్ చేసి ఆ నాయకుడు చక్కగా మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు అని కితాబులు ఇవ్వడం జరిగింది. భగవాన్ రెడ్డి సంస్కారహీనంగా మాట్లాడితే 4 మండలాల నాయకులకి, పత్రికా ప్రతినిధులకి ఫోన్లు చేసి చాలా చక్కగా మాట్లాడడం జరిగిందని చెప్పారు. మరి ఇదే భగవాన్ రెడ్డి వాళ్ళ హైకోర్టులో పిల్లేస్తే సూర్యనారాయణ రెడ్డి గారు ఎందుకు మౌనం వహించారనేది కూడా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా కోటపాడ గ్రామంలో ఏ విధంగా ఉంది ఇళ్ల సేకరణ, ఇళ్ల స్థలాలకి భూమి సేకరణ, మీ వైఎస్ఆర్సీపీ నాయకులే చెప్తా ఉన్నారు ఆ స్థలంలో ఇల్లు కడితే ఇది 2020వ సంవత్సరం, ఇంకొక 5000 సంవత్సరాలు జరిగినా కూడా అక్కడ ఏ విధమైన అభివృద్ధి జరగదు. వాళ్ళు ఏదైనా వాహనం ఎక్కాలన్నా, బస్సు ఎక్కాలన్నా, ఇంకో విధంగా రావాలన్నా వాళ్ళు క్యారేజీలు తెచ్చుకొని నేషనల్ హైవే ఏడీబీ రోడ్లో మళ్ళీ తినాలి ఆ పరిస్థితి ఉందని మాట్లాడటం జరుగుతూ ఉంది. మీ నాయకులే మీ కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇందులో ప్రధానమైన కార్యక్రమం అవినీతి. అన్నా హజారే గారికి డబ్బు ముట్టింది అంటే అది భూమిని సేకరించడం జరిగింది. మీకు మరలా 4 సామంతరాజులు, ఆ సామంతరాజులు ఈ డీల్స్ అన్నీ మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడి వ్యవహారం చక్కదిద్దుతూ ఉంటారు. అదేవిధంగా ముకుందవరంలో బండిబాటని అక్కడ భూమి సేకరించడానికి పెట్టారు. అదేవిధంగా బాలవరంలో శ్మశాన వాటికని భూమి సేకరణలో పెట్టారు. అదేవిధంగా ఇవాళ ఏర్పడంలో చెరువు పక్కన శ్మశానం పక్కనే భూమి సేకరించారు. ఇవన్నీ ఇంత దారుణంగా మీరు భూసేకరణ విషయంలో చేశారు. రంగంపేట మండలంలో 86 ఎకరాలు సేకరిస్తే ఎకరాకి దాదాపు 5 లక్షల వరకు మీరు తీసుకోవడం జరిగింది. తీసుకుని అది పబ్లిక్గా న్యూస్ పేపర్లో ఒక ఐటెం వస్తే దాని మీద స్పందించరు. మీ నాయకులు అవాకులు చవాకులు పేల్తారు మీ అనుయాయులు. ఇవాళ మీ అనుయాయుడు, మీ అనుంగు సహచరుడు, మీ ప్రధాన నాయకుడు ఇవాళ హైకోర్టులో ఏ ఆరోపణలు, మేమేమైతే ఆరోపణలు చేసామో, మీ రఘురామకృష్ణరాజు ఏమైతే ఆరోపణలు చేశాడో అదే ఆరోపణలు చేస్తూ ఇవాళ హైకోర్టులో పిల్లేస్తే మీరు మౌనం దాల్చారు. ఇవాళ ఎందుకు మీరు ఒక విమర్శని సహించలేని పరిస్థితి, ఒక సద్విమర్శ చేస్తుంటే ఒక జరుగుతున్న వ్యవహారాన్ని బట్టబయలు చేయడానికి ప్రయత్నం చేస్తే, అవినీతిని బట్టబయలు చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు సహించలేక పోలీసులతో అణిచివేసే కార్యక్రమం, మీ అనుయాయులతో మాపైన దాడి చేయించే కార్యక్రమం, సంస్కారహీనమైన మాటలతో మా మనసులను గాయపరచాలనే ప్రయత్నం, ఈ విధంగా ఒక విష సంస్కృతిని ఇవాళ అనపత్తి నియోజకవర్గంలో ప్రవేశపెడుతున్న ఘనత మన అన్నా హజారే గారి. ఇవాళ మీరు ఓటుకు 2000 ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచారు. ఆ 2000 ఖర్చు పెట్టిన దానికి 2 ఇంతలు మరలా ఇవాళ దండుకోవాలనే ధ్యేయంతో పనిచేయడం జరుగుతూ ఉంది.
ఇవాళ మీ నాయకుడే మీ అవినీతిని బయటపెట్టే విధంగా ఇవాళ హైకోర్టులో పిల్ దాఖలు చేస్తే మీరేమీ మాట్లాడకుండా ప్రతిదానికి మౌనం వహిస్తారు. మేము ఎన్ని ప్రశ్నలు సంధించినా దేనికి సమాధానం చెప్పకుండా ఒక నాలుగైదు కార్యక్రమాలు అయిన తర్వాత అవాకులు చవాకులు పేలడానికి కొంతమందిని పురమాయించి మాట్లాడిస్తూ ఉంటారు. మీకు ఒక్కటే మేము ఈ సందర్భంగా చెప్పేది, మీరు ఎన్ని దాడులు చేసినా ఎన్ని కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసినా ఎన్ని విధాలుగా మాపైన భౌతిక దాడులు కానీ మానసికంగా దాడి చేయడానికి ప్రయత్నించినా మేము వెనక్కి తగ్గేది లేదు. మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీ అవినీతి, మీ అక్రమాలు, మీ దాదాగిరి ఇవన్నింటినీ బయటపెట్టడం జరుగుతుంది. ప్రజలను చైతన్యవంతులు చేయడం కోసం, ప్రజల హక్కులను పరిరక్షించడం కోసం, ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం మేము తెలుగుదేశం పార్టీ తరఫున నిరంతరంగా పోరాటం చేస్తాము. మీరు ఈ విషయం పైన, భగవాన్ రెడ్డి వేసిన బిల్లు పైన, కాపవరంలో జరుగుతున్న గ్రావెల్ అక్రమాలపైన, ఏపీ త్రయంలో భూములు మునిగిపోయినా కూడా అక్కడ మీరు పట్టాలు ఇవ్వాలని ప్రయత్నం చేయడం, వడిసెలేరులో ఒక హెచ్టీ లైన్ వెళ్తున్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేయడం, అదేవిధంగా ఎస్సీ అసైన్మెంట్ ల్యాండ్స్లో అక్రమాలు జరిగినప్పటికీ అది అక్రమంగా డబ్బు వేరే వ్యక్తికి ఇప్పించడం, అసలు పట్టాదారుని వదిలిపెట్టి అసలు అసైన్మెంట్ వాళ్ళని వదిలిపెట్టి అదేవిధంగా కోటపాడులో కానీ ముకుందవరాలు కానీ బాలవరంలో జరుగుతున్న అక్రమాలు ఇవన్నిటిపైన మీరు సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు మౌనం వహించడం సరైన విధానం కాదు. మేము స్పష్టంగా అడుగుతున్నాం, స్పష్టంగా సమాధానం చెప్పండి. ఈ విషయాలపైన బహిరంగ చర్చకైనా నేను సిద్ధంగా ఉన్నాను. కాపురంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ దారుణంగా జరుగుతూ ఉంది. అక్కడ కనీసం భూములు చదును చేయడం మాట అటుంచి కనీసం నివాస యోగ్యం కాని పరిస్థితుల్లో ఇవాళ అక్కడ గ్రావెల్ అక్రమంగా తరలిపోతూ ఉంటే మీరు అన్నా హజారే గారు అంత మౌనం వహించడం సరైన విధానం కాదు. వీటన్నిటిపైన సమాధానం చెప్పని